गुड मॉर्निंग रेंडु संवत्सराल जगन मोहन रेड्डी गारी प्रभुत्वं मीद ఒక్క ఛాన్స్ అని ఆవాకులు చవాకులు అసత్య ప్రసారాలు ఊహించి ప్రచారాలు చేసిన బాదాకృష్ణ మరియు కొన్ని మీడియా ఛానళ్లకు సమాజం నుండి ప్రజలు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు వీటికి మీరు స్పందించండి రాజధాని ఆపివేశారు అభివృద్ధి ఆగిపోయింది అనే డిబేట్లలో న్యూస్ బులెటిన్లలో గగ్గోలు పెట్టే మీడియా అసలు విషయం ఎందుకు దాస్తుంది దమ్మున్న ఛానళ్లు లక్ష కోట్లు దోపిడీ జరిగితే నిజాన్ని నిర్భయంగా ఎందుకు ప్రచారం చేయలేదు ఢిల్లీ ముంబై హైదరాబాద్ కలకత్తా బెంగళూరు వంటి మహా నగరాలలో చదరపు అడుగు 1500 నుండి 200 రూపాయలకు నిర్మాణం జరిగితే మన అమరావతిలో గజం నిర్మాణానికి 10000 రూపాయలు ఎందుకు ఇంత ప్రజాదనం దోపిడీ జరుగుతుంటే మీరు మౌనం ఎందుకు వహించారు అసలు పెద్దల ఖాతాల్లోకి ఎంత మీ ఖాతాల్లోకి ఎంత ఇదా నిజమైన అమరావతి అభివృద్ధి టెండర్లకు 3 రోజుల ముందు 2018 మే 29న రిజిస్టర్ అయినటువంటి అమరావతి కోస్తా ఈ మెరీనా ప్రైవేట్ లిమిటెడ్ సతీచాగండికి 400 కోట్లు విలువైన భూమి సంవత్సరానికి 100 కోట్లు వచ్చే విధంగా అంటే 33 సంవత్సరాలు లీజు ప్రభుత్వ పర్సంటేజ్ మోను దాదాపు 1700 కోట్లు ఒక వ్యక్తికి చెందితే ఇదా అమరావతి అభివృద్ధి అప్పుడు మీ దమ్మున్న ఛానల్ ఎందుకు స్లాట్స్ కేటాయించలేదు మీకెంత వాటాలు అందాయి అమరావతి కోసం రంగంలోకి దిగిన ఆధ్యాత్మికవేత్తలు సత్యవేని జ్యోతిర్మయి ఆధ్యాత్మిక ముసుకులు ఎన్ని వందల కోట్లు విలువ చేసే భూమి దారాదత్తం చేశారు అవాకులు చవాకులు పలికే వీకెండ్ బాదాకృష్ణకి పచ్చ మీడియాకి ఇవేవి కనబడటం లేక కనబడటం లేదా లేక అమ్యామ్యాలు అందాయా కేంద్ర సంస్థలైనటువంటి యూనివర్సిటీలు నీట్ ఎయిమ్స్ లాంటి విద్యా సంస్థలకు స్థలాలు కేటాయించకుండా ప్రైవేట్ విద్యా సంస్థలు వేల కోట్ల భూమి అభివృద్ధి పేరట అప్పలంగా ఇచ్చేస్తే అభివృద్ధి ఈ సంస్థలు దొడ్డిదారిన మీకెన్ని కోట్లు ఇచ్చారు అందులో మీ వాటా ఎంత జాతీయ సంస్థకు 2 కోట్ల నుంచి 4 కోట్ల ఎకరం భూమి అమ్మి ప్రైవేట్ సంస్థలకు ఉచితంగా ఇవ్వడంలో అర్థం ఏమిటి బాదాకృష్ణ గారు అమరావతి శంకుస్థాపన కోసం 400 కోట్లు ఖర్చు పెడితే మీరెందుకు ప్రశ్నించలేదు సంక్షేమం మీద కట్టుకథనాలు చెబుతున్న మీడియాకు నైతిక విలువలు లేవా మానవత్వం మర్చిపోయాయా గత ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ల కోసం ఎవరైనా ఆ ఊర్లో ఒక వృద్ధుడు చనిపోతే గాని కొత్త వారికి వచ్చే అవకాశం లేదు ఒకవేళ కొత్త వారికి అవకాశం వచ్చినా తనవాడై ఉండాలి తన పార్టీ వాడై ఉండాలి అప్పుడే కానీ ఈ రోజు ఒక్క రోజులోనే అర్హత ఉన్న ప్రతి వృద్ధునికి 2250 రూపాయలు ఇస్తుంటే ఏ పెద్దవారు బతకకూడదా ఆ డబ్బులతోనే కదా ఇయాల కొడుకు మనవడు చూసినా చూడకపోయినా మందులకు కాని అల్పాహారానికి కాని ఆ డబ్బులే కదా ఈ రోజు ఆడుకుంటుంది అది కూడా తప్పేనా మానవత్వం అనేది మర్చిపోయి గత ప్రభుత్వం స్కూల్స్ లో పేద పిల్లలు టాయిలెట్ పోవాలి అనుకుంటే ఈ వయసు వచ్చిన 8 9 10 తరగతి ఆడపిల్లలు కడుపు బిగబట్టుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి ఈ రోజు 5 లక్షల నుంచి 40 లక్షల దాకా నాడు నేడు ప్రోగ్రామ్ తో స్కూల్స్ డెవలప్ చేస్తూ ఉంటే దాని మీద కూడా మీ మీడియాలో విచిత్ర కథనాలు అమ్మఒడి ఆసరా పెన్షన్స్ ప్రతి పేదవాడికి డైరెక్ట్ గా అకౌంట్ డబ్బులు వేస్తుంటే అవి అన్ని కూడా జగన్ గారికి వస్తున్నట్టుగా మీరు మీడియా కథనాలు ప్రచారం చేస్తుంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు ఇదా మీ మీడియా చేస్తున్న వీకెండ్ కామెంట్స్ ఆర్కే గారు అవును మీరు
అమరావతిలో ప్రముఖ వ్యక్తులకు 600 గజాలు అంటే దాదాపు అర్ధ ఎకరం భూమి ఉచితంగా ఇస్తే ఆ ప్రముఖ వ్యక్తులు వివిధ సంస్థల్లో ఉండి ఈ రోజు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారట అవాస్తవాలంటారా ఇవి ఏమీ మీకు కనిపించటం లేదా అవును జగన్ గారు మాట్లాడితే జగన్ మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్తాడు జైలుకు వెళ్తాడు అని ఒక ప్రముఖ ఎంపి మిగిలిన ఆ వ్యక్తులు అందరూ కొంతమంది వ్యక్తులు మీ మీడియా సంస్థల అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారు ఖచ్చితంగా జగన్ గారు జైలుకు వెళ్తారు ఎందుకంటే 132,000 కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్ గా అకౌంట్ లో వేశారు కాబట్టి అది జగన్ గారి అకౌంట్ లోకే వెళ్తుందని మీరు మీడియా కథనాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీరు ప్రభావితం చూసే ప్రముఖ వ్యక్తులు బెయిల్ రద్దు చేసినా చేయవచ్చు నిజం ఒక నిజాన్ని 10 సార్లు 100 సార్లు చెబితే ఒక అబద్ధాన్ని నిజం నిజాన్ని అబద్ధం చేయవచ్చు అని మీరు నిరూపిస్తున్నారు।